ఐదు నెలల పది రోజులు అంటే జనవరి ఫస్ట్ లగాయత్తు ఆనాడు జనవరి ఫస్ట్ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్షలాది మంది గుండెల చప్పుడు ఏదైతే ఉందో దాన్ని నేను ఆ వేదిక మీద నుంచి మాట్లాడినందుకు టిఆర్ఎస్ లో ఉండే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని లగాయితుగా పార్టీలో గాని బయట గాని వారు చేసిన అనేక కామెంట్లు అన్ని ప్రత్యక్షంగా యావత్ తెలంగాణలో ఉండి ప్రతి బిడ్డ గమనిస్తూ వచ్చారు అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో వీళ్ళకి పార్టీయే లేదు జెండానే లేదు ఒక ఏజెండా లేదు చిట్ట చివరికి వీళ్ళకి ఒక గుర్తు కూడా లేదు అని అహంకారపూరితమైన మాటలతో ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు పేలారు ఈ గడిచిన ఐదు నెలల పైచిలుకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉండే మేధావులు కవులు వివిధ రాజకీయ పార్టీలో ఉండే నాయకులు అనేక మతాల వారు అనేక సంఘాల వారు అనేక కులాల వారు చిట్ట చివరకు ఉద్యమాలలో తమ ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా పోరాటం చేసిన యోధులతో చాలా వివరంగా విపులంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఈ అహంకారపూరితమైన ప్రభుత్వాన్ని ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఇచ్చిన మాట నిలబెట్టని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించొద్దో విశ్లేషించడం జరిగింది ఇదంతా విశ్లేషించిన తర్వాత ఇంతమంది అభిప్రాయాలు సేకరించడానికే చాలా టైం పట్టింది ఇంకా ఎప్పుడు రేపా మాపా వీరి ప్రకటన అని ఇంత లేట్ అవడానికి ప్రధాన కారణం అదే తప్ప ఇంకొకటేమీ లేదు ఇప్పుడు అనేక వేదికల మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నన్ను అభిమానించే లక్షలాది గుండెలకు ఒక మాట చెప్పాను ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక అభిప్రాయాన్ని ప్రకటించడానికి ముందు తప్పకుండా మీ అందరితో కూడా పాలు పంచుకుంటాను మీ అభిప్రాయాలకు అనుగుణంగానే మేమందరం నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించిన వేలాది మంది ముఖ్య నాయకుల్ని ఈరోజు సమావేశపరిచి వారి వారి అభిప్రాయాలు సేకరించడం జరిగింది కొద్ది రోజుల్లోనే అంటే ఒక 4-5 రోజుల లోపే ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్షలాది గుండెల అభిప్రాయాలకు అనుగుణంగా కోట్లాది గుండెల తెలంగాణ బిడ్డల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాం అదే వేదిక మీద పార్టీలో జాయినింగ్ ఎప్పుడు ప్లేస్ ఎక్కడ విధి విధానాలు కూడా ఆ వేదిక మీదనే ప్రకటించబోతున్నామని యావత్ తెలంగాణ బిడ్డలకు తెలియజేసుకుంటూ సెలవు అంటే క్లోజ్డ్ డోర్ లో జరిగింది డెఫినెట్ గా జరిగిందంతా నా మెమరీలో ఉంది నా ముఖ్య నాయకుల మెమరీలో ఉంది తప్పకుండా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుంది అంటే మీరు బయట ఉన్నారు కదా లోన్ ఏం చెప్పిందో మీకు ఎలా తెలుసుదన్నా